హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలియక మేర్ అన్న, ఇవాళ వీడియోలో మనం ఏం జరుగుతున్నాం అంటే కొన్ని అప్కమింగ్ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఎలాగంటే మనం 6 vs 6 అయితే గేమ్లో అయితే ఆడబోయే ఛాన్స్ అయితే ఉంది. సో అది ఏంటి, ఎలా ఆడగలుగుతాం 6 vs 6 అనేసి, అలాగే మనకు నెక్స్ట్ ఉండబోయే పెట్ ఏంటి, అలాగే మనకు నెక్స్ట్ రాబోయే మ్యాజిక్ బండిల్స్ ఏంటి, అండ్ ఎప్పుడు అప్డేట్ చేస్తాడు గేమ్లో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి అప్డేట్స్ ఎన్నో వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇవాళ వీడియోలో అయితే చెప్పి మీకు ఉన్న డౌట్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేయబోతున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక సింగిల్ లైక్ వేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ అంతే, ఇంకా నేను వీడియోలోకి తెలిపదాం అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న వీడియో చేయను కుదరలేదు, అందుకనే చేయలేకపోయాను. కాకపోతే ఈరోజు మీకు కొన్ని మంచి అప్డేట్స్ తెచ్చానమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ మధ్య కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఇండోనేషియన్ సర్వర్ యొక్క రిడీమ్ కోడ్ అయితే పెట్టున్నాను కదా. సో చాలామంది ఇండోనేషియా ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటున్నారు, థ్యాంక్స్ అని చెప్తున్నారు. ఎలా అంటే అంటే వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారంటే, ఒక ఈమోట్ అయితే రెడింగ్ కోడ్లో ఇచ్చాడు, అలాగే కొన్ని డ్రెస్సెస్ టైప్, అలాగే 40 బ్యాడ్జెస్ ఉంటాయి చూసారా. సో ఇప్పుడు మనం ఎలిట్ పాస్ బ్యాడ్జెస్, సో ఇవన్నీ కూడా వాళ్ళకి రెడింగ్ కోడ్లు ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఆ రెడింగ్ కోడ్స్ చేసి పోస్ట్ చేస్తుంటే చాలామంది అన్న, మన ఇండియన్ సర్వర్కి ఏమవుతున్నాయి, మీరు మన ఇండియన్ సర్వర్ కోడ్స్ ఇవ్వచ్చు కదా అనేసి అయితే అన్న, మనకు ఆ సర్వర్లు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడైతే రెడింగ్ కోడ్స్ ఇవ్వరన్నమాట. వీళ్ళు ఎప్పుడు అమావాస్య ఒకసారి ఇచ్చినట్టయితే ఇస్తారు, ఎలాగంటే ఏదైనా ఒక పెద్ద ఫైనల్ లైవ్ కానీ జరిగితే, సో దానికి మైల్ స్టోన్స్ పెట్టడం, మైల్ స్టోన్స్ కనుక రీచ్ అయితేనే వాళ్ళు రీడింగ్ కోడ్ ఇస్తారు. కానీ ఆ సవర్లో అలా కాదనమాట, ఆ సవర్లో వారానికి ఒకటి ఇచ్చినట్టయితే ఇచ్చేస్తున్నాడు రీడింగ్ కోడ్స్. కాబట్టి నేను ఇండోనేషియన్ సర్వర్ పెడుతున్నాను, ఒకవేళ మీరు ఇండోనేషియన్ సర్వర్ ఉంటే వెళ్ళి తీసుకోండి, అంతేగాని ఇంకా మన సర్వర్ గురించి అడగండి. ఒకవేళ వస్తే నేను కన్ఫర్మ్ చెప్తాను, మన సర్వర్ రావట్లేదు కూడా చెప్పట్లేదు. సో అది అయితే అర్థం చేసుకోండి. ఇంకా నేరుగా అప్డేట్స్కి వెళ్ళిపోతే, సో ఫస్ట్ కానీ చూసుకుంటే అయినా మనకు నెక్స్ట్ రాబోయే ఇంక్ బెటర్ ఏంటంటే MP5. సో ఇది ఎన్నిసార్లు బ్రో చెప్తా అనేది అడగచ్చు. సో ఏంటంటే మనకు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయ్యి దానికి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట, అందుకనే చెప్తున్నా. కరెక్ట్గా ఎంత టైంలో తెలియదు, అప్డేట్ అయిపోతుంది ఆ MP5లో. సో ఈ MP5లో ఏ తీసుకోవచ్చు అని అడిగితే మనకి ఎల్లో కలర్ ఉంది చూసారా. సో ఇది మనకు టాప్ అనమాట, తీసుకుంటే ఈ టాప్దే తీసుకోండి, లేదంటే ఆల్రెడీ మన దగ్గర నా MP5 స్కిన్ ఉంది చూసారా. సో నార్మల్లీ క్రోనో ఫ్రీగా ఇచ్చాడే, సో దాన్ని బట్టి ఆడేయచ్చు. ఓకే, ఇది ఒకటి దా మేల్ అనేదే నా ఒపీనియన్. అండ్ లేదు మీకు ఎవరికైనా ఏదైనా మంచి స్కిన్ అని తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాన్న చూసుకుంటే మీరు టాప్ బండిల్ తీసే తీయచ్చు, లేదంటే మార్మల్ది కూడా ఆడచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే అన్న, మనకు న్యూ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ గన్స్ అయితే రాబోతున్నాయి. ట్రీట్మెంట్ గన్ కూడా కాదు, గన్స్ అనమాట. ఎలాగంటే ఇప్పుడు ప్రజెంట్ కానీ చూసుకుంటే మనకు ఒక హ్యాండ్ గన్ టైప్లో ఉంటుంది. ఇప్పుడు M500 పెడతామే ఆ ప్లేస్లో మనకు ట్రీట్మెంట్ గన్ వస్తుంది. అండ్ దానికి ఉన్న బుల్లెట్స్ అని చెప్పకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ లోడెడ్లో ఉంటుంది, వాటికి మనకు బుల్లెట్స్ అనేవి బయట దొరకవు. ఓకేనా. సో ప్రీ లోడెడ్ బుల్లెట్స్ ఎన్ని ఉంటాయి, ఒక 20 ఏమో ఉంటాయి, కరెక్ట్గా తెలియదు. సో అది వరకు వాడతాం, ఆ తర్వాత పారేస్తాం అనమాట. కానీ ఇప్పుడు రాబోయే కొత్త టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ గన్స్ ఏమిటంటే, మనకు ఒక 2 టైప్స్ అయితే రాబోతుంది అనమాట. ఒకటేమో ఒక షార్ట్ గన్ టైప్లో, అండ్ ఇంకోటి స్నైపర్ టైప్లో. ఇప్పుడు మీరు ఫ్రెండ్ దగ్గరలో ఉన్నానుకోండి, మీరు ఆ షార్ట్ గన్ లాగా ఉంటుంది, దాంతో కొట్టి మీ ఫ్రెండ్కి అయితే హెల్త్ పెరుగుతుంది. అండ్ దీని యొక్క బుల్లెట్స్ కానీ చూసుకుంటే అన్లిమిటెడ్ బుల్లెట్స్, మీరు ఎంత శోభనా వాడచ్చు, కాకపోతే దీనికి ఒక లిమిట్ ఉందనమాట. అదే కదా ట్విస్ట్ లేకుండా వాడు ఎందుకు ఇస్తాడు. సో ఏంటంటే ఇప్పుడు మనకు ప్లాస్మా గన్ ఉంది సరే, సో ఆ ప్లాస్మా గన్ లాగా దానికి కూడా ఓవర్ హీట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అది కనుక ఓవర్ హీట్ ఎక్కేస్తే మీరు వాడలేరు, అది మళ్ళీ కూల్లో అయ్యేంత వరకు అయితే చూసుకోవాలన్నమాట. ఇలాగా మనకు 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ గన్స్, ఒకటి షార్ట్ గన్, అలాగే ఇంకోటి స్నైపర్. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎంతో దూరంలో ఉంటే కూడా మీరు ఒక స్నైపర్ ఎలా కాలుస్తారో అలాగే ఈ ట్రీట్మెంట్గా ఒక స్నైపర్లా ఉంటుందన్నమాట, దాంతో కాలిస్తే కూడా మీ ఫ్రెండ్ ఎంతో దూరంలో ఉంటే కూడా మీరు హెల్త్ అయితే ఇవ్వగలుగుతారు. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతే 6 vs 6 అయితే అన్నాను కదా. సో ఇది ఎలా వస్తుంది బ్రో అని అయితే అడగచ్చు అనమాట. ఇది మనకు నార్మల్ గేమ్లో అయితే రాదు, సో రూమ్ కార్డ్ ఉంటేనే ఆన్ అవుతుంది. ప్రజెంట్ కానీ చూసుకుంటే మనం 1 vs 1 ఆడతారు, 4 vs 4 ఆడుతున్నారు కదా. అలాగే కానీ చూసుకుంటే రూమ్ కార్డ్లోనే మనకు 6 vs 6 అనే ఒక ఆప్షన్ అయితే యాడ్ చేయబోతున్నాడు. ఎప్పుడంటే మనకు OP30 అప్డేట్లు అయితే యాడ్ చేస్తాడనమాట. సో అప్పుడు మీరు ఒకవేళ రూమ్ కార్డ్స్ ఉంటే ఆడచ్చు. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, అసలు 4 vs 4 ఉంటేనే బీ బస్సంగా కొట్లాడుకొని ఒక రేంజ్లో అయితే ఉంటుంది గేమ్ అయితే. అలాంటి 6 vs 6 అంటే ఇంకా అర్థం చేసుకోండి, గిల్డ్ వార్ టైప్లో అయితే అయిపోతుంది. నీ గిల్లో ఒక 6 మంది, నా గిల్లో ఒక 6 మంది వేస్తాను అయితే ఒక బీవస్ని ఒక వార్ లాగా అయితే చేస్తారనమాట. ఇలాగైతే ఉండబోతుందన్న. సో ప్రెసెంట్ లీగ్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు కస్టమ్ రూమ్ కార్డునే ఇదైతే యాడ్ చేయబోతుంది 6 vs 6 అయితే. అండ్ ఓకేనా. నేను నెక్స్ట్ అప్డేట్ కానీ చూసుకుంటే మనకు నెక్స్ట్ రాబోయే పెట్. సో ఇది చూడగానే కాస్త నవ్వొచ్చింది అనమాట. ఏంటంటే ఇది చూసుకుంటే ఒక చిన్న సైజు కుందేలు బొమ్మలాగా అయితే ఉంది. సో ఇలాంటి ఒక మనకు పెట్ అయితే రాబోతుంది. ఇది మనకు OP30 అప్డేటే. సో చూసుకుని మనకు OP30లో అయితే మనకి ఇదైతే చూడటానికి అయితే ఉండబోతోంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకు ఎలుకలు బల్లులు పిల్లులు కూడా తెచ్చేస్తాడు, అలానే ఇలా అయితే యాడ్ చేస్తున్నాడు. అసలు పులినే తెచ్చి వాడు ఏం చేసాడు, ఒక చిన్న సైజు పిల్లిలాగా అయితే పెట్టాడు గేమ్లో. ఇది మనకు రాబోతుంది చెప్పాను కదా. సో టైగర్ నుంచి చెప్పి మనకు ఒక టాప్ పెయింట్లు అయితే రాబోతుంది. సో డేట్లు అడగని కరెక్ట్గా తెలియదు మా సార్ వారికి. సో చూసుకుని మనకు టైగర్ నుంచి పెట్టి మన టాప్ పెయింట్లు అయితే రాబోతుంది. అండ్ ఈ పెట్టు మనకి ఇంకా OP30 కాబట్టి ఇంకొద్దురు ఆగండి, మనం అక్టోబర్ ఆ టైంలో అయితే చూడొచ్చు.
ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ అని చూసుకుంటేనా మనకు లాగిన్ రివార్డ్ అనేది ఒకటి వదిలేడు. సో ఎలైట్ మోకో క్యాలెండర్ అనే మీకు అన్నీ చెప్పేశారు, మళ్ళీ ఇది ఎందుకు బ్రో చెప్తున్నాను అడిగితే అక్కడ చూసినైతే ఉండదు కదా. సో దీనికంటే ఒక తని బ్యానర్ లాంటిది అయితే ఒకటి రిలీజ్ చేశారన్నమాట. ఏంటంటే మనకు ఒక సర్వ్ బోర్డ్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నాడు, ఇది మనకు జస్ట్ ఒక లాగిన్ అయితే రాబోతుంది. అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఏదైనా చూసుకుంటేనా మనకు నెక్స్ట్ రాబోయే మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ అయితే చెప్పబోతున్నా. సో చాలామంది అడుగుతారు బ్రో మనకు మ్యాజిక్ క్యూబ్ ఎందుకు రాలేదు, ఎప్పుడు అప్డేట్ చేస్తాడు, ఇలా అయితే చాలామంది అడుగుతున్నారన్నమాట. అలా నేను మీకు ఎప్పుడో చెప్పా ఓకేనా. సో 4th యానివర్సరీ స్టార్ట్ కాకముందే చెప్పాను ఏంటంటే వీడు మనకు ఒక టెస్ట్ పెట్టాడు భయ్యా, అసలు ఫ్రాగ్మెంట్స్ అని చెప్పాడు కానీ ఎంత ఫ్రాగ్మెంట్స్ అని చెప్పలేదు. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఒక 50 ఫ్రాగ్మెంట్స్ ఇస్తాడు, అండ్ ఇంకో 50 దివాళీకి అయితే ఇస్తాడని చెప్పానా. సో అదేవిధంగా చూసుకుంటే మనకు ఒక 50 ఇచ్చాడు, అండ్ చూసుకుంటే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ కూడా అప్డేట్ చేయాలి ఓకేనా. సో ఎందుకంటే ఇదే కారణం. సో దివాళీకి మనం తేబోతున్నాడు, ఏమేమి తేబోతున్నాడు కూడా చెప్తాను. అంతకంటే ముందు చూసుకుంటే మనకు అన్ని సవర్లకి ఒక ఫుల్ మ్యాజిక్ క్యూబ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా చెప్పుకునేంత పెద్ద ఈవెంట్ లేవు ఓకేనా, కాబట్టి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకైతే ఒకేసారి ఇచ్చేసాడు మ్యాజిక్ క్యూబ్ ఇచ్చేసాడు. అలాగే స్టోర్ కూడా అప్డేట్ చేశాడు, అండ్ మనకు కూడా స్టోర్ పక్కగా అప్డేట్ చేస్తాడు దివాళీ టైంకి. అండ్ దివాళీకి ఎందుకంటే మనకు ఒక దివాళీ అనేది ఒక పెద్ద ఈవెంట్ ఓకేనా. అదే మీరు ఒక మ్యాజిక్ బియ్యకుండా ఏదైనా మామూలు పెట్టేసి అది అసలు మనకు అది పెద్ద ఈవెంట్ అని అనిపించదు కాబట్టి ఏం చేస్తా అంటే ఇలాగైతే ఇస్తారనమాట. బ్రో ఇది సోది లాగద్దు, సో చెప్పేవంటే మనకు ఒక 50 ఇస్తాడు దివాళీ రోజు. ఆ 50తో మీరు ఇప్పుడున్న 50తో కలిపితే ఒక 100 అవుతుంది, దాంతో మీరు ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ కానీ చూసుకుంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో స్కల్లాడ్ బండిల్స్ అనేది, సో మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ అయితే వస్తాయి స్కల్లాడ్ బండిల్స్లో. అండ్ అలాగే ఎలక్ట్రిక్ షాక్ బండిల్ కూడా మనకు యాడ్ చేయబోతున్నాడు సో దివాళీకి. అండ్ బండిడ్ బండిల్, అలాగే ఐసేజ్ బండిల్, టాప్ క్రిమినల్ బండిల్, ఇలాగ మనకు ఒక టాప్ క్రిమినల్ కాదు సారీ టాప్ గేమర్ బండిల్, మళ్ళీ టాప్ క్రిమినల్ అని పెట్టేసి కాంట్రవర్సీలు చేయదు, టాప్ గేమర్ బండిల్ అనమాట. ఇలాగో మనకు ఒక 10 బండిల్స్ అయితే తెస్తాడు, అండ్ మళ్ళీ కూడా రిటర్న్ తీయేస్తాడు ఒక టెంపరీగా ఉంటుంది, మళ్ళీ తీయేస్తాడు. కాబట్టి మీరు ఆ టైంలో దివాళీకి ఎలాగైనా తీసేలా చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా చెప్పేటప్పుడు మీకు కొంతమంది డౌట్ రావచ్చు అనమాట ఏంటంటే ఆర్టిక్ బండ్లు బ్రేక్ డాన్సర్ బండ్లు రాదా అనేసి. కాకపోతే ఏంటన్నా దీనికి ఒక లీక్ లాంటిది అయితే నాకైతే వచ్చిందన్నమాట. ఏంటంటే ఆర్టిక్ బ్లూ బండిల్, అలాగే మనకు బ్రేక్ డాన్సర్ బండిల్స్ ఒక తనీ ఒక వెబ్ ఈవెంట్స్లో అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. ఆ విధంగా చూస్తే మనకు మ్యాజిక్ క్యూబ్లో అయితే యాడ్ చేయడు. ఒకవేళ మీరు మ్యాజిక్ క్యూబ్లో యాడ్ చేసి ఫ్రీగా తీసుకునేస్తారు, కాబట్టి ఏం చేస్తాడంటే మీకు మనీ లాగే విధంగా ఏదైనా ఒక వెబ్ ఈవెంట్స్లో అయితే యాడ్ చేస్తాడని అయితే లీక్స్ వచ్చాయి. కాబట్టి ఇవి మనకు మ్యాజిక్ క్యూబ్ బండిల్స్లో అయితే రావు. సో ఇంతే అనే వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చితే ఏం చేస్తారంటే ఒక సింగిల్ లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి అప్డేట్స్ ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.